బీజేపీ జనసేన అనుకున్నప్పుడు తెలుగుదేశం అనుకున్నాక జైలా. అవును, తెలుగుదేశం మరి ఇంకా అప్పటి దగ్గర రాదు కదా. తెలుగుదే విడిగా బీజేపీ జనసేన కలిపి అనుకున్నప్పుడు చెప్పారు. ఇప్పుడు ఏమంటారు, ఒకవేళ అయితే గీతే రేపు పొద్దున వచ్చినాక ఇప్పిస్తామంటారు. అదేంటి అనేది, అది రేపు పొద్దున ఏంటి ఉమ్మడి కార్యాచరణ అయి ఉండాలి, ప్రోగ్రామ్ అని పెట్టుకోవాలి. అది పెట్టినప్పుడు దాంట్లో ఇట్లా ఇవ్వడానికి తెలుగుదేశం ఒప్పుకుంటుందా లేదా, అది అయ్యాక మాట్లాడాలి, లేదా ముందు మాట్లాడి నేను ఇట్లా ఒప్పుకునే వాళ్ళతోనే మద్దతు ఇస్తానని చెప్పాలి. అప్పుడు ఒత్తిడి చేసినట్టు కనీసం ఒక 10-15 సీట్ల విషయంలోనైనా ఇంటర్నల్ గా అయినా ఒక క్లారిటీతో ఆయన రేపు వారా ఎక్కుతారా, అసలు మొత్తం జీరోతో వస్తారా? అసలు అది తెలియాలి. ఆయన ఇప్పుడు దీంట్లో అయోమయం ఏంటంటే, జనసేన వాళ్ళు ఓ పక్కన పైకి గంభీరంగా ఉన్నా లోపల తిట్టుకుంటుంది అదే. ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా దాదాపు 175 కనీసం నాకు తెలిసి అయితే 100 చోట్ల సిద్ధపడ్డారు వాళ్ళు. 75 చోట్ల రాయలసీమ లాంటి చోట్ల కొంత వీక్ గా ఉండొచ్చును, కానీ ఉత్తరాంధ్రలోనూ ప్రిపేర్డ్ గా ఉన్నారు. కోస్తాలు అయితే విపరీతమైన ప్రిపేర్డ్, ఒక చోట ఇద్దరు ముగ్గురు రెడీలో ఉన్నారు, కనీసం 100 మంది రాష్ట్ర వ్యాప్తంగా రెడీలో ఉంటే అయితే వాళ్ళు వీళ్లతో పోటీ పడి డబ్బులు పెట్టేవాళ్ళుగా. కానీ ఆ డబ్బులకి అంటే కూడా తమ నాయకుడే అమూల్యమైనటువంటి వాడు అని భావించేవాళ్ళు. అంతే, ఇప్పుడు వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళందరినీ కన్విన్స్ చేయడం కంటే కూడా ఈయన ఇప్పుడు చంద్రబాబు గారు అని కన్విన్స్ చేస్తారు. ఇప్పుడు నిన్న బొజ్జుల గోపాలకృష్ణారెడ్డి కొడుకును ఎస్సీ వినాయుడు కూడా వస్తారని మేము మాట్లాడతామంటున్నాడు, అట్లాగే